ఈరోజు చూశాం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మేమెప్పుడో ఇది ఎత్తేశాం మేము పోటీ చేయలేదు దీంట్లో మేము పోటీ చేయలేదు కాబట్టి ఇలా వస్తున్నాయని ఆ మాట్లాడే వాళ్ళకి అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేని కని విని ఎరుగని రీతిలో పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ప్రజా తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ పార్టీ బీఫార్మ్ ఇచ్చారు, మీ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టారు, మీ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టి కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచారు, కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అన్నీ చేసిన తర్వాత ఎన్నికలన్నీ చూసిన తర్వాత ఇంతకైనా ఘోరమైన రిజల్ట్ వస్తుందని చెప్పి ముందే చేతులు ఎత్తేసి మేము బాయ్కౌట్ చేస్తున్నామని చెప్పి పారిపోయి ఎక్కడ బూతులు తెరిస్తే 10 ఓట్లో 20 ఓట్లో 30 ఓట్లో వస్తాయని తెలుసుకొని ముందే పారిపోయిన చరిత్ర మీది. ఈరోజు మళ్ళీ మీరు ఆ ఎన్నికలు మాకు సంబంధం లేదన్న విధంగా చేసి సిగ్గుందా అని మాట్లాడుతున్నా అడుగుతున్నా.